హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్. ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఓటర్లుగా నమోదు చేసుకోండి, కొత్త ఓటర్ జాబితాను రూపొందించాలని ఈసీ ఆదేశం. ప్రస్తుతం ఓటర్ జాబితాలో ఉన్నవారు కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్. తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు పట్టభద్రులు, అలాగే తూర్పు పశ్చిమ గోదావరి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలోని ఉపాధ్యాయులు కొత్తగా ఓటర్ జాబితా తయారు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాలని ఉపాధ్యాయులు పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ఓటర్ జాబితాలో ఓటు ఉన్న వారు కూడా మళ్ళీ కొత్తగా ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు పట్టభద్రులు ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా కూడా ఓటు నమోదు చేసుకోవచ్చు. అక్టోబర్ 3 నుంచి సీఓ ఆంధ్ర వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా ఓటు నమోదు చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో సెప్టెంబర్ 24 ముసాయిదా జాబితాను ప్రచురించారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 15 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని పరిష్కరించిన తర్వాత తుది జాబితాను నవంబర్ 6 ప్రకటిస్తారు. అదేవిధంగా తూర్పు గోదావరి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్ల నమోదుకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ సెప్టెంబర్ 30 నోటిఫికేషన్ జారీ చేశారు. పట్టభద్రులు ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలను కొత్తగా తయారు చేయాల్సి ఉన్నందున ప్రస్తుతం ఉన్న జాబితాలో పేరున్న వారంతా కూడా మరి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణ అనంతరం నవంబర్ 23 ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. పట్టభద్రులు తమ ఓటు హక్కు నమోదుకు ఫారం 18, ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు నమోదుకు ఫారం 19 పూర్తి చేసి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. www.coandhra.nic.in వెబ్సైట్లో ఓటర్ నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సీఓ తెలిపారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.